అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వేణు ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ ముత్యాలరావు, సెబ్ఎస్ఐ కిరణ్ కుమార్, వారి సిబ్బంది, డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులు జూనియర్ కళాశాల నుండి సోమసల రోడ్డు సెంటర్ మీదుగా బీఎస్ఆర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించి అక్కడే మానవహారం చేపట్టారు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఐ వేణు మాట్లాడారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ తో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా వినియోగించినా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. స్టెప్ అధికారులు మరియు పోలీస్ అధికారులు అందరూ కలిసి జాయింట్ గా ఈ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సహకారంతో వల్ల మేనేజ్మెంట్ టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరం కూడా ఈ ర్యాలీ నిర్వహించి ఈ యాంటీ డ్రగ్స్ సంబంధించి స్లోగన్స్తో విద్యార్థులతో స్లోగన్స్ ఇప్పించి ర్యాలీ నిర్వహించాము. చివరిగా ఈ బీఎస్ఆర్ సెంటర్లో మానవహారం కూడా నిర్వహించాము. అందరూ కూడా సహకరించారు. మేము ప్రజలందరికీ విద్యార్థులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నామంటే డ్రగ్స్ వాడొద్దు, మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు, అదేవిధంగా మద్యాన్ని కూడా అలవాటు పడొద్దు అని చెప్పేసి విద్యార్థులు ఫస్ట్ వాళ్ళు భవిష్యత్తులో సెట్ అవ్వాలని మరియు భవిష్యత్తు బాగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా మేము వాళ్ళకి ప్రత్యేకాన్ని ఇస్తున్నాము. అందరూ కూడా దాన్ని పాటిస్తారని చెప్పి భావిస్తున్నారు. ఇవాళ యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా పోలీస్ వారితో సిఐ గారు మరియు ఎస్ఐ గారు సబ్ అధికారులు పై అధికారుల ఆదేశాల ప్రకారం ర్యాలీ మరియు అందరికీ డ్రగ్స్ వలన కలిగే నష్టాల గురించి వివరించడం జరిగింది. చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్యమిత్రుడా, నువ్వు లేవని నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్లకముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి పిగువున కన్నీటిని పెట్టుకుని నీకు అశ్రు నివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి.